కీర్తి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఇట్ వాజ్ సో గుడ్, చాలా బాగుంది. ఏమంటారు, ఇంత లవ్, ఇంత కేర్, అందరు ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా అందరికి. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా? బ్యూటిఫుల్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది నాకంతూ ఎస్పెషల్లీ 105 days జర్నీ మేబీ మెమోరీస్లో అలాగే ఉండిపోతుంది. ఇట్ వాజ్ సో గుడ్. ఐఎమ్ సో హ్యాపీ, ఏది దొరికినా కూడా అది మనకి హ్యాపీ ఫీల్ అవుతుంది. లేదు, బట్ తర్వాత తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఇట్ వాజ్ సో గుడ్. ఐ సెడ్ నో, బయటకు వచ్చాక బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాం. యా, మిస్ అవుతున్నా, చాలా మిస్ అవుతున్నా. బిగ్ బాస్ బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ అయి రవి తెలిసి నన్ను తీసుకుని బయటకు వచ్చినప్పుడు అది చెప్పుకోలేనంత ఒక ఫీల్. అంటే అది బిగ్ బాస్ నోట్ నుంచి నేను ఆ మాట వినడం అది నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి అవ్వట్లేదు. బాధేసింది, ఎందుకంటే కొన్ని పీపుల్స్ మాత్రమే అందులో, సూర్య మాత్రమే కొంచెం నాకు అక్కడ తెలిసిన వాళ్ళు. సో ఆరోహి గైనా సూర్య గైనా, సో చాలా బాధేసింది. ఏం తెలియ, రెబల్ మంచి. ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు, బట్ యా అందరూ మంచివారు. టాప్ 5లో రేవంత్ అన్ననే అంటాను, అది కనిపిస్తుంది. సో రేవంత్ అన్ననే, అందరూ బాగా ఆడారు. యా శ్రీహన్ కూడా వెరీ నైస్. అందరూ, ఒక్కరు మాత్రమే కాదు, టాప్ 5 వరకు రావడం అంటే ఒక పెద్ద మ్యాటర్. ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ కూడా కొన్నిసార్లు క్లీన్ చేయడం, అది 100 days ప్రోమోలో కూడా వచ్చింది. అంటే ఖాళీగా కూర్చుంటే ఏదేదో ఆలోచన వస్తుందని, సో ఏదో ఒకటి చేస్తూ ఉంటా. అంతే, అంటే కన్నింగ్ గేమ్ వైపు ఎందుకని ఎక్కువ చూడలేదు ఇప్పుడు. నాకు అది తెలీదు, కన్నింగ్ గేమ్ ఏంటి. సో వేరే రకంగా ఎలా ఆలోచించాలని తెలీదు నాకు. స్ట్రైట్ ఫేర్ గేమ్ అంతే. ఈ 105 జర్నీలో ఇంతవరకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలి? మాటలు చెప్పలేను. సో ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. ఇది మాత్రమే చెప్పగలను. ఇంకా నేను ఇక్కడనే ఉండి ఇంకా ఎంటర్టైన్ చేస్తాను అందరినీ అని ఒక ప్రామిస్ ఇస్తాను. అండ్ అలాగే నాకు ఏం ఈ పాజిటివ్ రెస్పాన్స్ ఉందో అది అలాగే నేను కాపాడుకుంటా టిల్ నేను ఉన్నంత వరకు. అంటే ఓటింగ్ చేసిన వాళ్ళ మేజర్ మీకెళ్ళి ఎక్కువ, అంటే లాస్ట్ 4-6 weeks మీకెళ్ళి ఎక్కువ టర్న్ అయింది, అంత ఓటింగ్ వచ్చింది అని చెప్పాను ఊహించారా? అస్సలు లేదు, అస్సలు లేదు. బికాజ్ ఏదో వేరే స్టేట్ అమ్మాయి ఇక్కడికి వచ్చి నాకు ఇంత లవ్ దొరకడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకోసమే అంటే మనస్ చాలా ఏమంటారు, హార్ట్ ఫుల్ అయిపోయింది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను లాస్ట్ అంటే 2 days బ్యాక్ ఓటింగ్ అనేది ఇస్తాము, అంటే మీకు 5 RJD 5 దాకా అనుకున్నాను. ఓకే, ఫస్ట్ 5 వచ్చిన తర్వాత ఎందుకు నేను స్ప్లిట్ చేయాలని చెప్పేసి కంటిన్యూగా లాస్ట్ 2 days నేను మీకు వేయాల్సి వచ్చింది. నా తర్వాత అట్లాగే అందరూ ఒక 40 members ఒకేసారి అదే చెప్తున్నాను కదా, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లవ్ దొరుకుతుందని. సో రుణపడి ఉంటాను. ఎస్, గొప్పగా గర్వంగా ప్రౌడ్గా చెప్తాను నేను. ఓకే, దాన్ని కాదు,
మేడం ఫైనల్ జర్నీ అప్పుడు ఏడవటమనేది అది హ్యాపీనెస్ తో వచ్చిన ఏడ్పా లేకపోతే బోత్ హ్యాపీనెస్ తో అండ్ ఆ ఇల్లు వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను కదా సో ఒక నాకు లైఫ్ ఇచ్చింది అది సో చాలా మంది కోట్యాల మంది ఒక లవ్ నాకు ఇచ్చిన ఆ హౌస్ అది సో బాధను అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైమ్ అది హ్యాపీ టియర్స్ కూడా ఐ డిడ్ సంథింగ్ అండ్ ప్రౌడ్ వాళ్ళ ఫీలింగ్స్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చా తెలీదు ఏం జరుగుతుందో బట్ ఏం వచ్చినా నేను అదే అక్కడి వరకు వచ్చాను కదా సో అదే నా హ్యాపీనెస్ ఉండింది ఏం వచ్చినా నేను పాజిటివ్ గానే తీసుకోవడానికి మేడం బిఫోర్ బిగ్ బాస్ కీర్తి ఆఫ్టర్ బిగ్ బాస్ కీర్తి బిఫోర్ బిగ్ బాస్ కొంతమందికి మాత్రమే తెలుసు కీర్తి ఇప్పుడు నేను ఎంతో మందికి తెలుసు బిఫోర్ బిగ్ బాస్ కొంతమందికి మాత్రమే తెలుసు ఆఫ్టర్ బిగ్ బాస్ అందరికీ తెలుసు బట్ కీర్తిలో క్యారెక్టర్ మాత్రం చేంజ్ అవ్వలేదు సేమ్ డే వన్ నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి సో అలాగే ఉన్నా క్యారెక్టర్ చేంజ్ అవ్వలేదు బట్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ అయిపోయారు సో ఎవ్రీబడీస్ ఆర్ నా ఫ్యామిలీ ఇప్పుడు బిగ్ బాస్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకుంటారు ఆల్రెడీ నాకు హెల్ప్ అయింది ఆల్రెడీ నాకు ఒక లైఫ్ ఇచ్చింది ఇంకా డెఫినెట్లీ నాకు ఇంకా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫ్రెండ్ అంటే ఎమోషన్ గా బాండ్ అయిన వ్యక్తులు ఉన్నారు తను ఎందుకంటే రెబల్ నేను కొంచెం సాఫ్ట్ సో కనెక్ట్ అయింది వెళ్ళిన తర్వాత అంత ఎవరు కనెక్ట్ అవ్వలేదు తర్వాత మెరీనా కగ్ అయినా రోహిత్ సో వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు బిఫోర్ తను వెళ్ళేంత వరకు ఆరోహి వెళ్ళేంత వరకు తను సూర్య వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా ఎవరు కనెక్ట్ అవ్వలేదు బట్ లాస్ట్ మూమెంట్ లో వచ్చేసరికి కొంచెం ఇనాయ రోహిత్ అన్న మెరీనాకు కొంచెం కనెక్ట్ అయ్యారు సో అంత క్లోజ్ గా అంత లేదు బిఫోర్ తను వెళ్ళేంత వరకు తను ఉన్నంత వరకు ఒక 2 weeks లో మనం చాలా క్లోజ్ అయిపోయాం వెళ్ళిపోయింది అదిగో అండి ఇలాగే ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా ఇంత నా స్మైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు ఐ మీన్ ఇంత జనాలు ఉండకపోవచ్చు బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇదంతా చూస్తే మీకు ఒక సెకండ్ ఏమనిపించింది ఇమాజిన్ చేసుకున్నా గాలిలో ఉన్నాను ఏమంటే ఒక ఫ్యామిలీ లేని వారికి ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ ఫ్యామిలీ లవ్ ఎలా ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఉన్న అమ్మాయికి సో ఇప్పుడు బయట జనాలు లవ్ దొరికినప్పుడు డెఫినెట్లీ ఒక ప్రౌడ్ మూమెంట్ గుడ్ మూమెంట్ సో ఆడియన్స్ యాక్చువల్లీ గారిని చాలా ఫైవ్ లో తీసుకెళ్ళాలి సో మీతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు బట్ అందరికంటే మీరు టాప్ ఫైవ్ లో ఉన్నారు అది ఫీల్ మీ ఎట్లా అనిపిస్తుంది ప్రౌడ్ మూమెంట్ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి కూతురుగా నన్ను తీసుకున్నారంటే ఇంతకంటే నాకు ఇంకేం కావాలి బస్ నేనే విన్నర్ అనుకుంటా బిగ్ బాస్ నుంచి నేను స్టేజ్ మీద కూడా చెప్పింది అదే ఇంకా స్ట్రాంగ్ అయ్యాను నేను ఇంత స్ట్రాంగ్ ఉన్నానని అసలు నాకు తెలీదు ఇంకా స్ట్రాంగ్ ఉన్నాను అండ్ మేబీ నాకు తెలిసినట్టు కొంచెం ఎంతో మందికి కొంతమందికైనా నేను ఒక ఇన్స్పైర్డ్గా ఉన్నాను అనుకుంటున్నాను అండ్ ఓపిక్గా ఇంకా నేర్చుకున్నాను ఆల్రెడీ ఓపిక్గానే ఉంటా కొంచెం బట్ అది ఇంకా నేర్చుకున్నాను అండ్ ఏమంటారు నైస్ ఫింగర్ చచ్చిపోయింది ఏం లేదు పెయిన్ అలాగే ఉంది రికవర్ అవుతుంది శ్రీహాన్ హిస్ గుడ్ నైస్ అందరూ సిచ్యువేషన్ బట్టి కొంచెం మారుతూ ఉంటది తప్ప దెన్ అందరూ మంచివారే ఆరోహిస్తుంది దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్
అందరికీ ఇస్తా ఒక్క నిమిషం. ఏదన్నా క్రీమ్ పెట్టే జరుగు, అన్నింటికి నచ్చే ప్రాబ్లమ్. ఇదేదో ఆనం అయితే ఉన్నది కదా, నెక్స్ట్ తిప్పి పెట్టాలి కదనే. అక్క మీకు సపోర్ట్ చేసి మాట్లాడతాను. కీర్తి ఇంత వరకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ లవ్ మీడియా. మా సపోర్ట్ ఎక్కువ ఉండదు. For Keerthi, it is not just Keerthi for society. He has given his mom dad has given a quality Keerthi to the society. Super! 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 ప్రతి ఆటలో విజేతలు ఉంటారు, ఓటములు ఉంటాయి. మనం చివరికి కప్పు గెలిచామో లేదని పక్కన పెడితే జనాల హృదయాలు గెలిచామో లేదన్నది కూడా చాలా ముఖ్యం. సో అలాంటి హృదయాల్ని ఈరోజు మన శివంగి పిల్ల కీర్తి గెలిచింది కాబట్టి హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకి, ఓట్లు వేసినటువంటి సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జై బాలయ్య. కీర్తి జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికి ఏమిటి? ఏమి లేదండి, అది చెప్పు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. చలో జై బాలయ్య. వెళ్ళిన తర్వాత కూడా జనాలు గుర్తుపెట్టుకుంటారు. సో ఇట్ వాస్ సో గుడ్, హ్యాపీ మూమెంట్, ప్రౌడ్ మూమెంట్. కీర్తి అనేది కానీ కీర్తి ప్రతిష్టలు ఉన్న అమ్మాయి, ఆమె చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఒక్కరిని కాదు, థ్రూఅవుట్ వరల్డ్, తెలుగు స్టేట్స్ కానీ ఇండియాలో కానీ చాలా మందికి ఆమె ఇష్టము. ఆమె స్పెషల్ స్మైల్, ఆమె హార్ట్ చాలా బాగుంటుంది. సో ప్లీజ్ బ్లెస్ హర్ మోర్. ఆమె సక్సెస్లు రావాలి ఇంకా, ఇలాంటి లైఫ్లో ఇంకా సక్సెస్ఫుల్ ఉమెన్స్ని, చాలా మంది ఆమె వల్ల ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీడియా మిత్రులందరికీ స్పెషల్గా థ్యాంక్స్, ఎందుకంటే డే 1 to 10 వరకు అమ్మాయికి సపోర్ట్ చేసి మీరు సపోర్టింగే తను ఇక్కడికి వచ్చింది. మీ సపోర్ట్ వల్లనే తొందర బయటకు వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బంగారం అంటే ఈవిడనే అంటే ఒరిజినల్ బంగారం. ఒక మాట చెప్పన, ఈవిడ షీఈస్ ద బెస్ట్ ఫర్ ఎవర్. లేదు, ఏమనుకోలేదు, ఏమనుకోలేదు. మనీ తీసుకున్నారా? సో నేను అది గురించి మీరు చెప్ప తలుచుకోలేదు, బికాజ్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను డబ్బులు తీసుకొని రాలేదు. అట్ ద సేమ్ అలాగే ఉంటుంది కదా, వాళ్ళు తీసుకొస్తారా లేదా, వాళ్ళ మైండ్ సెట్ ఏనని నేను అలా ఆలోచించడానికి అవదు. సో నాకు అనిపించింది అతనికి వాళ్ళ ఫ్యామిలీకి అది గుడ్, బట్ నాకు వద్దు అనిపించింది బికాజ్ నేను అలాగే వచ్చాను కాబట్టి. సో అంటే లాస్ట్ టాప్ 3 వరకు వచ్చి జస్ట్ ఒక్క రన్నర్ అప్ అనేది వచ్చినా ఇంకా బాగుండు అని అనిపించిందా? డెఫినెట్లీ అనిపిస్తుంది, బట్ వచ్చిన దాంట్లో అలాగేనే తీసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిందే నేను ఏంటి హ్యాపీ ఫీల్ అవుతాను. బిగ్ బాస్ లో నా ఫేవరెట్ వీళ్ళు వెళ్ళంత వరకు ఎవరు, ఆర్జి సూర్య అండ్ తను ఆరోహి, మెరినక్క, రోహిత్ అన్న, ఆదిత్య అన్న, అందరూ మంచి వారే. బట్ ఏమంటే సమ్ సిచ్యుయేషన్స్ బట్టి అంతే తప్ప ఇంకేం లేదు. సో ఎవ్రీబడీస్ ఆర్ గుడ్. అప్పుడు కొంచెం బాధ వేసింది. ఎవరికైనా ఒకరిది వీక్నెస్ తీసుకొని బయట పెట్టి మాట్లాడినప్పటికీ ఫీల్ అయింది, బట్ అది కూడా అతను తను కావాలని ఏం చేయలేదు. ఆ సిచ్యుయేషన్స్ అంతే, తర్వాత మారిపోయారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నాకు అంటే ఇంత ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ ఇచ్చారు. మీ వల్లనే నేను ఈ టాప్ 3లో, ఈ బిగ్ బాస్ హౌస్ లో టాప్ 3లో ఉండడానికి మీరే నా మేబీ ఏమంటారు ఎక్కువ మీరే నాకు సపోర్ట్ చేశారు. సో ఎప్పుడు కూడా
థ్యాంక్ యూ అండ్ ఉండబడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉండిద్ది. ఆ మాటకనే నేను ఫిదా అయిపోయా. ఆల్రెడీ విన్ నేను ఇంత ఎంత లక్షల మంది నేను మనసు గెలుచుకున్నానంటే అంతకంటే ఇంకా ఈ కోసం తప్పు చేపిస్తాం బ్రో. జనాలు అవును. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అభిమానులు ఉన్నారు. ప్రపంచం అంతా అభిమానం గెలుచుకుంది. కప్పే కదా బ్రో, చేపించేద్దాంలే. థ్యాంక్ యూ సో మచ్.